Hi friends, Namaste. Welcome back to Vasu's Wives. ఈ రోజు మనం గోల్డ్ జ్యువెలరీ గురించి గోల్డ్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందు డిస్కస్ చేయడం కోసం మీకు తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. ఇందులో భాగంగా ఫస్ట్ మనం మీకు తెలుసు గత 2-3 నెలల కాలంగా గోల్డ్ ప్రైస్లో గణనీయమైన మార్పులు, అంటే గోల్డ్ బాగా తగ్గుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం మనకి 24 క్యారెట్స్ గోల్డ్ 4,580 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. ప్యూర్ గోల్డ్ 4,580 రూపాయలు 24 క్యారెట్స్ అండి. ప్యూర్ గోల్డ్ మీకు 45-80 రూపాయలండి. 4,580 రూపాయల 24 క్యారెట్స్ గోల్డ్ ఉంది. అలాగే 22 క్యారెట్స్ ఇంటూ 91.66/100% 22 క్యారెట్స్ వచ్చి మీకు దాదాపుగా 4,200 నడుస్తుందండి. 22 క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్ ఇది ఈరోజు ప్రస్తుతం మార్కెట్ ట్రేడ్ అవుతున్న ఆ ప్రైసెస్ అండి. ఇంకా మనం టాపిక్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్స్ కొన్ని, అంటే ఓ ఇద్దరికి నచ్చకపోవచ్చు అండి, ఇబ్బంది కలిగించవచ్చు, బట్ 98 మందికి మేలు జరుగుతుందని అనుకుంటున్నాను. సో మనం ఎప్పుడు సొసైటీలో మేజర్ పార్ట్ ఆఫ్ ద బెనిఫిట్ చూడాలి కాబట్టి ఎక్కువ మందికి లాభం కలిగించేలా మనం చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి నేను ఈ విషయాలు మీ ముందు చెప్పబోతున్నాను. మొదటిగా షోరూమ్స్లో జరిగే కొన్ని రకాల వాటిని ఏమందాం, మ్యాజిక్స్ అనొచ్చు, అవి తప్పని కూడా మనం అంటానికి వీలు లేదండి. ఎందుకంటే కొన్ని 1,00,000 రూపాయలు వెచ్చించి షోరూమ్స్ పెడుతున్నారు. వాళ్ళ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనండి, వాళ్ళ మెయింటెనెన్స్ అనండి, డెఫినెట్గా హైగా ఉంటాయండి. వాటిని బీట్ చేయడానికి, వాటిని మీకు అటెండ్ చేయడానికి ఆ మాత్రం ఆ వేస్టేజెస్, ఆ మేకింగ్ ఛార్జెస్ తప్పదు. బట్ మీకు ఆల్టర్నేట్ లేదా అంటే ఉంది అని చెప్పబోతున్నానండి. నా మెయిన్ ఇంటెన్షన్ అది. షోరూమ్స్కి వెళ్ళే వాళ్ళ గురించి నేను కామెంట్ చేయాలనుకోవట్లేదు, బట్ మీరు బెనిఫిట్ పొందాలి అనుకుంటే, మీరు గోల్డ్లో జరుగుతున్న ఆ కొద్దిపాటి కాదండి, ఒక చెప్పుకోదగ్గ అనవసరమైన ఆ వేస్టేజ్ అనండి, ఆ ఖర్చుని తగ్గించుకునే అవకాశం ఉంది అని చెప్పబోతున్నానండి. మీరు వర్క్షాప్స్ మీద, అంటే మ్యానుఫ్యాక్చరర్ వైపు, మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసండి, ఎప్పుడైనా మీకు ఒక రైతు దగ్గరికి వెళ్ళి పంట కొన్నారనుకోండి, 2 రూపాయలకి వంకాయలు దొరికితే అవి మార్కెట్కి వచ్చినప్పుడు 20 రూపాయలు అవుతాయి. ఇది సాధారణంగా జరిగే ప్రాసెసే. సో ఆల్టర్నేట్ ఉంది, ఆల్టర్నేట్ మీరు చూస్ చేసుకోవచ్చు, బెనిఫిట్ పొందొచ్చు అని నా చెప్పడంలో మెయిన్ ఉద్దేశం అండి. సో నేను మొన్న మార్కెట్ గురించి, ఆ ట్రెండ్ జనరల్గా ఎలా నడుస్తుంది షోరూమ్స్లో, ఈ ప్రైసెస్, జనరల్గా షోరూమ్స్తోనే నాకు మెయిన్ వర్క్ అంతా నడుస్తూ ఉంటుందండి. నా డే లైఫ్లో నేను షోరూమ్స్ విజిట్ చేస్తూనే ఉంటాను. బట్ వాళ్ళు నా పని వేరండి, నేను ప్రైసింగ్ వైపు వాళ్ళ మా వేసేజెస్ వైపు నేను ఎప్పుడూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. జస్ట్ తెలుసుకుందామని, అంటే నాకు మార్కెట్ నుంచి ఈ యూట్యూబ్లో ఇలా కొంతమంది ఇలా మాకు అక్కడ జరుగుతుందండి అని తెలిసినప్పుడు రియల్గా ఒకసారి చూద్దామని నేను మొన్న ఒక పేరున్న మార్కెట్లో ఒక పేరున్న జ్యువెలరీ షాప్ని విజిట్ చేయడం జరిగిందండి. వెళ్ళాను ఒక కస్టమర్ లాగా, ఒక చిన్న చైన్ సెలెక్ట్ చేశానండి, నార్మల్ చైన్, హ్యాండ్మేడ్ చైన్. దానికి వారి ఛార్జెస్ దాదాపుగా 19% వేస్టేజ్ దాని మీద, ఆ ట్యాగ్ మీద మార్క్ చేసి ఉందండి. ఆశ్చర్యం వేసింది, 19% ఒక సింపుల్ చైన్కి, అది ఒక రకంగా కొంత ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వేస్టేజ్ అండి. డెఫినెట్గా అంత వేస్టేజ్ ఇన్ఫ్యాక్ట్ పే చేయవలసిన అవసరం ఉండదు. సో మీరు అదే, మీరు ఒక ఇప్పుడు నేను ఒక యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ షోరూమ్కి ఇచ్చే ప్రైస్ వేరే ఉంటుందండి. డెఫినెట్గా నేను ఇచ్చే ప్రైస్ షోరూమ్ వాడు మీకు ఇవ్వాలని నేను నా చెప్పే ఉద్దేశం కాదు, మీకు ముందే చెప్పాను, వాళ్ళ ప్రైస్ స్ట్రాటజీ స్ట్రక్చర్ వేరే ఉంటాయి. బట్
కస్టమర్ వైపు నుంచి మాట్లాడుతున్నానండి, కస్టమర్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అదే మీరు ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, ఒక గోల్డ్ స్మిత్ దగ్గర మీరు డీల్ చేయగలిగితే తక్కువ కాస్ట్కి, తక్కువ వేస్టేజ్కి హార్డ్లీ ఆ చైన్ ఒక 10% మనం ఈజీగా మన ఈవెన్ మన బెనిఫిట్, మన ప్రాఫిట్స్, మన వేస్టేజ్ అన్నీ క్యాల్కులేట్ చేసుకున్న ఓ 10% వేస్టేజ్లో ఆ చైన్ అమ్మొచ్చండి. బట్ అగైన్ 19% అంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ అవుతుంది, ప్లస్ జిఎస్టీ ఒక 3% ఉంది, అంటే దాదాపుగా 13-14% ఎక్స్ట్రా పే చేస్తున్నామండి మన షోరూంలో. సో ఇది ఒక రకంగా కొంత ఓ స్థాయిలో కాస్త ఎక్కువగానే కస్టమర్ పే చేస్తున్నాడు అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అలాగే మరొక స్టోన్ ఐటెం కూడా చూశానండి, జనరల్గా చైన్ పక్కన పెట్టాడు స్టోన్ ఐటెం ఒకటి చూశాను, దాని మీద అయితే 26% వేస్టేజ్ ఛార్జ్ చేస్తున్నాడండి. 26% అంటే దాదాపుగా 25-26% మీకు రూపాయికి 25 రూపాయలు ఎక్స్ట్రా, మీరు 100 రూపాయలకి 25 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇంకా స్టోన్ కాస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ స్టోన్ కాస్ట్లు ఉన్నాయి. మనం యాక్చువల్గా బయ్యంకి నన్ను చాలామంది అడుగుతుంటారండి, ఈ రూబీ, ఎమరల్డ్, సీజెడ్ వీటికి ఎంత ఛార్జ్ చేయొచ్చండి అలా అడుగుతుంటారు. కానీ ఇన్ఫ్యాక్ట్ అది చెప్పడం కష్టం అండి, ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల క్వాలిటీలు నడుస్తున్నాయి స్టోన్స్లో. సో ఆ క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది, బట్ ఒక యావరేజ్ ప్రైస్ అనే ఒకటి ఉంటుందండి. యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ నాకు తెలుసు, నేను కస్టమర్, నేను షోరూమ్కి సప్లై చేస్తూ ఉంటాను కాబట్టి ఏ రాయి వాడుతున్నాను, ఆ రాయి కాస్ట్ ఎంత అని నాకు ఒక ఐడియా ఉంటుందండి. సో అది చాలా ఎక్స్ట్రా దానికి. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసండి, రూబీ, ఎమరల్డ్, సీజెడ్, కెంపు, పచ్చ, క్యూబిక్ జర్కానియాకి రీసేల్ వాల్యూ కూడా ఉండదు. సో ఒక రీసేల్ వాల్యూ కూడా లేని స్టోన్స్కి అంత ఎక్కువగా ఛార్జ్ చేయటం ఒకవైపు కొంత ఎక్స్ట్రాగానే అది ఛార్జ్ చేస్తున్నాడు అనిపించిందండి. జనరల్గా మీకు మీరు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరకు, తయారీ దగ్గరికి వెళ్ళగలిగితే, వర్క్షాప్ దగ్గరికి రీచ్ అవ్వగలిగితే ఆ బెనిఫిట్ పొందొచ్చండి మీరు. అది నేను చెప్పే మెయిన్ ఉద్దేశం మీకు. ఎస్, మీరు అక్కడైతే రెడీగా చూసి తీసుకుంటారు, మీరు వర్క్షాప్లో అయితే డెఫినెట్గా ఓ నెల ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మంత్ మీకు మ్యారేజ్ ఉంది, ఈ మంత్ ప్లాన్ చేసుకోండి, ఈ మంత్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చక్కగా డిజైన్స్ అంటారా, ఏ షోరూమ్కి వెళ్ళవలసిన అవసరం లేదండి. థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఈరోజు ఇంటర్నెట్లో ఉన్నాయి. జస్ట్ ఒక నెక్లెస్ అని కొట్టారంటే కొన్ని వేల నెక్లెస్లు మీకు సిస్టంలో డౌన్లోడ్ అవుతున్నాయి. సో మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆల్టర్నేట్ చేసుకోవచ్చు, మీ డిజైన్, మీ జ్యువెలరీని మీరు డిజైన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ అండి, మీరు షోరూంలో పొందలేని ఎన్నో ఫెసిలిటీస్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర పొందగలరు. ఇది గమనించండి. దీంట్లో జరుగుతున్న మీ బెనిఫిట్ని, మీరు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి జ్యువెలరీ కొనుక్కుంటున్నారండి, ఆ బెనిఫిట్ని పొందండి. మోసపోవటం వైపు అవి పక్కన పెట్టండి. వేస్టేజ్లు ఇవి ఒక సబ్జెక్ట్ అయితే, మీ జ్యువెలరీ మీరు ఇష్టపడి కొనుక్కుంటున్నారా, కాంప్రమైజ్ అవ్వకుండా మీకు నచ్చినట్టు, మీ టేస్ట్కు తగ్గట్టు, మీ అభిరుచికి తగ్గట్టు మీరు జ్యువెలరీ తయారు చేయించుకోగలుగుతున్నారా, ఒకసారి ప్రశ్నించుకోండి. మరొక ఆశ్చర్యకరమైన విషయం అండి, నాకు మొన్న ఒకరు ఫోన్ చేశారు, సార్ నాకు యాక్చువల్గా నాకు గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలని ఉందండి, నాకు తెలిసిన షోరూమ్ నుంచి ఫోన్ వచ్చింది, ఈరోజు 22 క్యారెట్ల కాయిన్, 22 క్యారెట్ల కాయిన్ సమ్ గోల్డ్ ప్రైస్ చెప్పారండి. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఆ గోల్డ్ ప్రైస్ లేదండి, దాదాపుగా 40-50 రూపీస్ ఆయన తక్కువ చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎవరు ఇలా గోల్డ్ తక్కువకు అమ్ముతున్నారు, గోల్డ్ ఏమన్నా వాళ్ళ ఇంట్లో మైనింగ్ అవుతుందా ఏంటి అని డౌట్ వచ్చిందండి. సరే దాని గురించి కూడా తెలుసుకుందామని ఈ పర్టికులర్ షోరూంలో వాళ్ళు డిస్ప్లే చేశారండి చక్కగా. ఆయన ఏ షోరూమ్ నేను పేరు చెప్పారో అదే షోరూమ్కి వెళ్ళానండి తెలుసుకోవాలని. అది చిన్న క్యూరియాసిటీ. సో ఎలా గోల్డ్ తక్కువకు అమ్ముతున్నారు, గోల్డ్ రేట్, ఎందుకంటే గోల్డ్ రేట్ మనం నిర్ణయించేది కాదండి, గోల్డ్ మన దేశంలో తయారయ్యేది కాదు, ఇది కొన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఈ గోల్డ్ ప్రైస్ డిసైడ్ అవుతుంది. అలాగే గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఒక్క రూపాయి కూడా ఇందులో మనం ఎక్కువ అమ్మలేము, తక్కువ అమ్మలేమండి. ఆ గోల్డ్ ప్రైస్ ఎంత మనకి డిసైడ్ అయిందో ఆ రోజు ఆ గోల్డ్ ప్రైసే ఫాలో అవ్వాల్సి ఉంటుంది, తక్కువ అమ్మే అవకాశం ఉండదు. అమ్ముతున్నాము అంటే మనం ఏదో మన జేబులో నుంచి పబ్లిక్ సర్వీస్ చేస్తున్నామని అర్థం అండి, నథింగ్ బట్.
ఇలా ఎక్కువ 60-70 రూపీస్ పర్ గ్రామ్ ఎలా తక్కువ చెప్పాడు ఈ షాప్ అతను అని నేను కొంచెం దాని గురించి తెలుసుకోవాలని ట్రై చేశానండి. షోరూమ్కి వెళ్ళాను. ఎస్, ఆయన చెప్పింది అంటూ ఆయన చెప్పింది నిజం అండి, అబద్ధం కాదు. నాకు ఎవరైతే ఫోన్ చేశారో కరెక్ట్గా అక్కడ డిస్ప్లే చేసిన ప్రైసెస్ చెప్పారండి ఆయన నాకు. బట్ ఆ ప్రైస్ క్యాల్కులేషన్ ప్యూర్కి 22 క్యారెట్స్కి కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 60 రూపీస్ తక్కువ ఉంది. నేను అతన్ని సేమ్ క్యాల్కులేషన్ అక్కడ అతను ముంచేసి ఆ షోరూమ్ అతన్ని అడిగానండి, ఎలా అండి 50-60 రూపాయలకి మీరు ఇలా గోల్డ్ తక్కువకు అమ్ముతున్నారు అని అడిగానండి. ఎస్ సార్, కస్టమర్కి మేము బెనిఫిట్ ఇస్తున్నాం. ఎస్, బెనిఫిట్ ఇస్తున్నారు. 50 రూపీస్ అంటే ఎంతండి ఈరోజు గోల్డ్ ప్రైస్ ప్రకారం? హార్డ్లీ 1.25% పడుతుందండి గోల్డ్ ప్రైస్లో 50 రూపీస్ అంటే. వేరాస్ మీరు ఆ ఆర్నమెంట్లో 10-15% ప్రైస్ హైక్ తీసుకుంటున్నారు. సో మీరు ఓవరాల్గా మీరు బెనిఫిట్ ఏం చేస్తున్నారండి కస్టమర్కి? 15% ఎక్కువ తీసుకుని 1.5% గోల్డ్ ప్రైస్లో తగ్గించారు. చెప్పుకోవడానికి మాత్రం గోల్డ్ ప్రైస్లో రేట్ తగ్గించేసి అమ్ముతున్నాము, గోల్డే తగ్గించేసాము ఏకంగా అని చెప్తున్నారండి. ఈ రకమైన కొన్ని రకాల మ్యాజిక్లు జిమ్మిక్లు షోరూమ్స్లో జరుగుతున్నాయండి. నేను వేస్టేజెస్ గురించి కూడా నాకు పెద్ద ఇష్యూస్ లేవండి. మీకు చెప్పినట్టుగా వాళ్ళ ప్రైస్ స్ట్రక్చర్ వాళ్ళకు ఉంటుంది, కాదనేది లేదు. వాళ్ళ ఎంప్లాయీ శాలరీస్ అనివ్వండి, షోరూమ్ మెయింటెనెన్స్ అనివ్వండి, ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనివ్వండి, ఇవన్నీ ఉంటాయి. వేరే షోరూమ్కి వస్తే ఇవన్నీ మీకు ఉండవు. సో వీళ్ళ కానీ టీ కాఫీలు ఇవ్వాలి, కూల్ డ్రింక్స్ ఇవ్వాలి కస్టమర్స్కి, ఇవన్నీ ఉంటాయండి. సో మీకు ఇవన్నీ ప్రైస్ని ఎఫెక్ట్ చేస్తాయి, నో డౌట్. బట్ గోల్డ్ ప్రైస్ తగ్గించామని చెప్పుకుంటూ దాన్ని ఇక్కడ వేస్టేజీలు పెంచేసి ఆ బెనిఫిట్ చూపిస్తున్నట్టు ఈ గోల్డ్ ప్రైస్లో హైక్ చేసేసి చేయటం ద్వారా కొన్ని రకమైన కస్టమర్కి మనం బ్లాంక్లో పెట్టడం జరుగుతుందండి. వేరేస్ గోల్డ్ ప్రైస్ మనం చెప్పినప్పుడు ఆ కస్టమర్ ఇలా తక్కువ దొరుకుతుంది అన్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. వాళ్ళకి ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కూడా కష్టమే. అందుకని దీని ద్వారా వీడియో ద్వారా చెప్దాం ఈ విషయం అనుకున్నాను. మరొక విషయం అండి, క్యాడ్మియం, కేడిఎం అంటాం, దాని ఫుల్ ఫామ్ క్యాడ్మియం అండి. క్యాడ్మియం అనే మెటల్ని గవర్నమెంట్ బ్యాన్ చేసిందండి. ఎవరు కేడిఎం ఛార్జెస్ లేదా క్యాడ్మియం ఛార్జెస్ అనే మాట మాత్రం కూడా ఏ షోరూంలోనూ వాడకూడదు, చట్టరీత్యా అది నేరం. కేడిఎం ఛార్జెస్ అనేది ఏమి ఉండదండి, విఏ ఉంటుంది, వేస్టేజ్ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ కూడా ఉండొచ్చు. బట్ ఈ క్యాడ్మియం లేదా కేడిఎం అనే మాట గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగిందండి. అది మీకు ఎక్కడ షోరూమ్స్లో కానీ గోల్డ్ ఫీల్డ్లోనే ఆ మెటల్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇంతకుముందు జాయింటింగ్ కోసం కేడిఎం వాడేవారు, కానీ దాని మూలంగా వర్కర్స్ ఆరోగ్యపరమైన కొన్ని రకాల ఇష్యూస్ వస్తున్నాయండి. అందుకని ఆ మెటల్ని, ఆ జాయింటింగ్ చేసే ఆ కెమికల్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగిందండి. సో అలాంటి కేడిఎం అనే మాట కానీ కేడిఎం ఛార్జెస్ కానీ హాల్ మార్కింగ్ ఉంటుందండి, బట్ కేడిఎం హాల్ మార్కింగ్ అనేది ఎక్కడా ఉండదు, గమనించగలరు. అలాగే మరొక మాట చెప్పి ఈరోజు వీడియో ముగించబోతున్నానండి. ఇరీడియం, ఈ మాట ఎప్పుడైనా విన్నారా? గోల్డ్కి ఈరోజు గోల్డ్ జ్యువెలరీలో ఒక పెద్ద ప్రమాదం అనే చెప్పొచ్చండి ఈ ఇరేడియం అనే మాట. చాలా డేంజరస్ మెటల్ అండి, 10 times రేర్ మెటల్ దాన్ గోల్డ్. గోల్డ్ కన్నా చాలా రేర్ మెటల్ అండి. కొన్ని పర్టికులర్గా కొన్ని ఇండస్ట్రియల్స్ ఇష్యూస్లోనే ఈ మెటల్ వాడటం జరుగుతుంది. ఈరోజు కొన్ని కేసెస్ ఈ మధ్య తెలుస్తున్నాయండి, కొన్ని రకాల జ్యువెలరీస్లో కొన్ని జ్యువెలర్స్ కొంతమంది మాత్రమే ఇరీడియం ఓ 10% వాడటం స్టార్ట్ చేశారండి. విషయం ఏంటంటే, భయానకమైన డేంజరస్ ఇష్యూ ఏంటంటే, ఆ ఇరీడియం హాల్ మార్కింగ్ సెంటర్స్ టెస్టింగ్లో కూడా దొరకట్లేదండి. ఇరీడియం ఉన్న ఆర్నమెంట్ కూడా హాల్ మార్కింగ్ అయిపోతుంది. అది చాలా చాలా భయానకమైన విషయమే. ఈ ఇరీడియం చాలా డేంజరస్ మెటల్ అండి. అవి వాడటం ద్వారా వేసుకున్న ఆ జ్యువెలరీ మంచిది కూడా కాదు. దాని మూలంగా కొన్ని చర్మ వ్యాధులు, కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశం, క్యాన్సర్ లాంటి దానికి రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి ఆ మెటల్కి. చాలా కొంచెం డేంజరస్ మెటల్ అన్నమాట అది. సో దీని గురించి ఇంకా
భయపడవలసిన అవసరం ఏం లేదండి. దీని గురించి గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసింది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, విషయం ఏంటంటేనండి, ఇది హాల్ మార్కింగ్ దొరకట్లేదు, కేవలం ఇది ఇరీడియం ఆర్నమెంట్లో ఉంది అని తెలుసుకోవడం కోసం కేవలం అది మెల్ట్ చేసినప్పుడు మాత్రమే, అంటే ఆర్నమెంట్ని బ్రేక్ చేసేసి మెల్ట్ చేసి ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇరీడియం ఉందని తెలుస్తుందండి. సో అది కొత్త ఆర్నమెంట్ని మనం బ్రేక్ చేసి మెల్ట్ చేయలేం కదండి, అది సాధ్యం కాదు. సో హాల్ మార్క్ అయిపోతుందని మనం తీసుకుంటున్నాం. బట్ మరి ఎలా అండి హాల్ మార్క్ చేసినా మరి నమ్మకూడదా అని మాత్రం అనుకోకండి. ఇది కేవలం 1% మాత్రమే, చాలా రేర్ కేసెస్లో మాత్రమే బయటపడిందండి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పకూడదనే అనుకున్నాను, ఇప్పుడే ఇది చాలా ఎర్లీ స్టేజ్ అనుకున్నాను, బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. భయపడాల్సిన విషయం ఏం లేదు. దీని గురించి ఆల్రెడీ దాన్ని ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిందండి. దాన్ని ఎలా మనం హాల్ మార్కింగ్లోనే ఎలా దాన్ని పట్టుకోవాలి అనే దాని మీద వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. సో భయపడవలసిన అవసరం విషయం ఏమీ లేదండి. సో ఈ విషయాలు మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తోటి వారితో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ.